नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। कार्तिक మాసంలో 12వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టేసాం అప్పుడే చూస్తూ ఉండగా ఈ రోజుకున్న వైశిష్ట్యం చాలా గొప్పది। ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు సాలగ్రామ దానం లేక తులసీ దళ దానం చేసేవారు పూర్వకాలంలో। ఇక్కడ మీకు ఒక గొప్ప కథ చెప్పాలి। పూర్వం శంఖచూడుడు అనే పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు। వాడు గోలోకంలో సుదాముడు అనే పేరుతో ఉండేటటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుచరుడు। వాడు భూలోకంలో రాధాశాపం వల్ల శంఖచూడు అనే పేరుతో రాక్షసుడిగా పుట్టాడు। రాధాదేవిలో ఒక అంశ తులసి అనే పేరుతో భూలోకంలో స్త్రీగా పుట్టి ఈ శంఖచూడుడికి భార్య అయ్యింది। ఆ తర్వాత ఈ శంఖచూడుడు తులసి పతివ్రతగా ఉన్నంత వరకు ఎవరి చేతులను చావు లేకుండా వరం పొందాడు। దాంతో వాడు విజృంభించాడు, లోకాలను పట్టి పీడించాడు, శివుడు వాడితో ఘోర యుద్ధం చేశాడు, కానీ వాడిని ఎంత ప్రయత్నం చేసినా చంపలేకపోయాడు। అప్పుడు విష్ణువు తులసి పరపురుష సాంగత్యం చేస్తే ఆవిడ పాతివ్రత్య భంగం అవుతుంది, అయితేనే వీడు చస్తాడు, కాబట్టి నేను శంఖచూడుడి రూపంలో ఆమెతో సాంగత్యం చేసి ఆమె శీలం చేరుస్తాను, దాంతో వీడు చస్తాడని చెప్పి శంఖచూడ రూపంతో తులసి దగ్గరికి వెళ్ళాడు। ఆ తర్వాత తులసి మానభంగం కావడంతో ఇక్కడ శంఖచూడ వధ అయిపోయింది। తన భర్త రూపంలో వచ్చింది విష్ణువు అని తెలుసుకున్నటువంటి తులసికి ఆగ్రహం కలిగి, నీవు పరమాత్మవనుకున్నాను, నీకు హృదయం లేదు, పాషాణ హృదయుడివి, నా భర్తని చంపడానికి నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేసావు, కాబట్టి నువ్వు రాయి వైపో, పాషాణమైపో అని చెప్పించింది। అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వెరిదానా, ఇదంతా నా లీల, నువ్వు రాధలో ఒక భాగం, ఈ శంఖచూడు నాలో ఉన్న అంశ సుధాముడు, రాధాదేవి మాట వినకపోవటం వల్ల శాపానికి గురి ఇలా పుట్టారు, ఆ శాపం తీరడానికే నేను నీ దగ్గరకు వచ్చాను, కానీ లోకోపకారం కోసమే నువ్వు శాపం పెట్టావు, అది ఎలా ఉపకారం అవుతుందో చెబుతున్నాను విను। ఈ రోజు నువ్వు నన్ను శపించిన రోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి, ఈనాడు నీ శరీరాన్ని నువ్వు భూలోకంలో విడిచిపెట్టి నీ శరీరం గండకి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తుంది, ఆ నదిలో నేను నీ దగ్గరకు వచ్చి నీతో సాంగత్యం చేసిన శరీరం విడిచిపెట్టేస్తాను, ఈ శరీరం సాలగ్రామం అనే పేరుతో శిలగా మారుతుంది, ఇటు నీవు నదిగా మారింది, నేను సాలగ్రామంగా మారింది కూడా కార్తీక మాసంలో ద్వాదశి, ఈ ద్వాదశి తిథికి విశిష్టత కూడా ఏర్పడుతుంది అని వరం ఇచ్చాడు। అక్కడితో ఆగక తులసి, నీ శిరోజములు అంటే నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక ఉసిరిక మొక్కగా ధాత్రి లేక అమలకము అనే పేరుతో సంస్కృతంలో ప్రసిద్ధికెక్కిన ఉసిరి చెట్టుగా మారిపోతుంది, మిగతా వెంట్రుకలు తులసిగా మారతాయి, ఆవిడ వెంట్రుకల్లో కొన్ని నల్లగా, కొన్ని ఎర్రగా, కొన్ని తెల్లగా ఇలా ఉండేవిట, అందుకని తెల్లని వెంట్రుక శ్వేత తులసిగా, నల్లని వెంట్రుక కృష్ణ తులసిగా, రామ తులసిగా, ఇలా రకరకాల తులసి వృక్షాలుగా మారుగాక అని వరమిచ్చాడు। ఇదంతా కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు జరిగింది। అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, శుక్లపక్షంలో ద్వాదశి రాగానే తెల్లవారుజామున లేవాలి, నదులలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ చెరువు దగ్గరికి వెళ్ళి కానీ లేక ఇళ్లల్లో కానీ మొత్తం మీద తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి। చాలా పర్యాయాలు రోజు మీకు చెబుతున్న మాటే, సూర్యోదయ సమయమున కంటే ముందుగానే కార్తీక స్నానం చేయాలి, అలా చేస్తేనే అది కార్తీక స్నానం అవుతుంది। స్నానానంతరం ఈరోజు కూడా వీలున్నవాళ్ళు, ఓపికన్నవాళ్ళు నక్తం అనే పేరుతో ఉపవాసం చేయండి, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం స్వీకరించకుండా ఏ పండో లేక పాలో మాత్రం స్వీకరించి సాయంత్రం సూర్యుడు అస్తమించాక నక్షత్ర దర్శన అనంతరం భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు। ఈ కార్తీక మాసమంతా నక్తం చేసేవాళ్ళు యోగజాతకులు, అలా చేయలేని వాళ్ళు కనీసం ఏకాదశి, ద్వాదశులు ఇలాంటి వాటిలోనే చేయాలి। అందులో ద్వాదశికి హరితిథి అని పేరు,
హరివారం హరితిథి అంటారు. విష్ణువుకి అంత ఇష్టం అన్నమాట. కనీసం ఈ రోజైనా ఉపవాసం చెయ్యాలి. ఈరోజు ఏం చేయాలి? స్నానానంతరం విభూతి కానీ లేక ఊర్ధపుండ్రాలు కానీ కుంకుమ కానీ ధరించాలి. శివాలయానికి వెళ్ళి భస్మముతో శివుణ్ణి అభిషేకించాలి. ఆ తర్వాత నర్మదా బాణం అనే పేరుతో ఉండే బాణలింగాన్ని శివభక్తులు శివాలయంలో దానం చెయ్యాలి. అదే విష్ణు మీద అభిమానం ఉన్న విష్ణు భక్తులైతే విష్ణువాలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించి ఆవునేతితో దీపం వెలిగించి శ్రీమన్నారాయణుణ్ణి తులసీదళములతో పూజించాలి. సాయంత్రం వేళ కానీ ఉదయం కానీ మన ఓపికని బట్టి సాలగ్రామ శిలాదానం చెయ్యాలి. సాలగ్రామ దానం చాలా గొప్పది. కార్తీక మాసంలో ద్వాదశి నాడు నర్మదా బాణం కానీ సాలగ్రామం కానీ దానం చేసేవాడు కోటీశ్వరుడు అవుతాడు, శుభాలు పొందుతాడు, స్త్రీలకి వైధవ్యం ఉండదు, పురుషుడికి విధురత్వం ఉండదు, అంటే భార్య పోవడం అనే దౌర్భాగ్యం ఉండదు, కుటుంబం హాయిగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. నేను చెప్పాను శాస్త్ర ప్రమాణం, చెయ్యండి మీరంతా కూడా. ఈరోజు శివుణ్ణి అయితే బిల్వపత్రాలతో తులసీదళాలతో అష్టోత్తర శతనామాలతో అర్చించండి. విష్ణువునైతే తులసీదళాలతో కానీ లేదా తెల్లని మల్లె పువ్వులతో కానీ అర్చన చెయ్యండి. ఈరోజు స్వయం పాకదానం చెయ్యండి. ఈరోజు సాలగ్రామ దానం చేసేవాడు మహాయోగజాతకుడు అవుతాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉన్నది, మీ అందరికీ ఆ కథ చెబుతాను. కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఈ కథ విన్నవాడు విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. విష్ణువు అటువంటి వాడిని ప్రేమతో దగ్గరకి తీసుకుంటాడు. చాలా కాలం క్రితం గోదావరి తీరంలో ఒక పండితుడు ఉండేవాడు. ఏం కారణం చేతనో దురదృష్టవశాత్తు అతనికి దారిద్ర్యం పట్టుకుంది, తిండి లేక అల్లాడిపోయాడు. ఒకసారి కుటుంబ పోషణకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారం చేసే క్రూరుడు ఉన్నాడు. వడ్డీ వ్యాపారంలో ధర్మం ప్రకారం వడ్డీ తీసుకుంటే ఎప్పుడూ పాపం రాదండి. మరీ బొత్తిగా 20 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటే ఏమైపోతాడు? అవతలవాడు దెబ్బతింటాడు. అందుకే ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ధర్మబద్ధంగా చేస్తే వాళ్ళకి సుఖం, లోకానికి సుఖం. ఎక్కువ డబ్బులు ఆగితే వడ్డీ రూపంలో అది ఎప్పుడూ పాపమే. పాపం వీడికి తప్పనిసరి ఒక క్రూరుడైన ఎక్కువ వడ్డీ లాగే ఓ పాపాత్ముడి దగ్గర డబ్బు తీసుకున్నాడు. వడ్డీ ఎక్కువ అయిపోవడం వల్ల అసలు తీసుకునేది 10 రూపాయలు అయితే వడ్డీ 1000 రూపాయలు ఇది తీర్చలేకపోయాడు. ఒక రోజున ఈ వడ్డీ వ్యాపారం వచ్చి సంస్కృతంలో వృద్ధి, తెలుగులో వడ్డీ అంటారన్నమాట. అందువల్ల సమాసం చేసినప్పుడు వృద్ధి వ్యాపారి లేదా వడ్డీతో వర్తకం చేసి బతికేటటువంటి ఆ వ్యక్తి, నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, అది వడ్డీతో 1000 అయ్యింది, తీరుస్తావా లేదా అన్నట్ట. అయ్యా నేను పేదవాడినండి, తీర్చలేనండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నానండి, వడ్డీ తీర్చలేను కానీ అసలు ఇస్తాను ఈ 10 రూపాయలు పుచ్చుకోండి అంటే 1000 రూపాయలు వడ్డీ అయితే 10 రూపాయలు అసలు మాత్రం ఇస్తావు నా దౌర్భాగ్యుడని కోపంతో నెత్తి మీద కర్రతో ఒకటి కొట్టాడు. క్షణికోద్రేకంలో కొట్టేశాడు. ఆ దెబ్బకి పాపం ఆ పండితుడు చచ్చిపోయాడు. అసలే వాడు పండితుడు పైపెచ్చో పొరపాటున ఆ చంపడం కూడా ఏకాదశి నాడు బుర్ర మీద కూడా చంపేశాడట. వాడు చంపిన తర్వాత వీడికి భయం కలిగింది, ఎంత పొరపాటు చేశాను, డబ్బు కోసం అనవసరంగా అవతల వాడి బుర్ర మీద కర్రతో కొట్టారు, ఒక్క దెబ్బకి వాడు చచ్చిపోయాడు, నేను వెర్రివాణి అయిపోయాను, ఇది రాజుగారికి తెలిస్తే ప్రమాదం అనుకుని రహస్యంగా పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకపోయినా ఒక్కడికి మాత్రం తెలుస్తుంది, ఆయనే యమధర్మరాజు గారు. మనం ఇంట్లో రహస్యంగా హత్య చేసినా పాపం చేసినా ఇతరుల కళ్ళు ముయ్యవచ్చునేమో కానీ పరమాత్మ కళ్ళు ఎవరు ముయ్యగలం? యమధర్మరాజు గారు ఈ వడ్డీ వ్యాపారం చావగానే, ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు ఒక బ్రహ్మహత్య చేసావు, మహాపాపం చేసావు, ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసి వడ్డీలకి వడ్డీలు లాగి ప్రజల ప్రాణాలు మానాలు అపహరించావు, రక్తం పీల్చావు, దానికి తగిన శిక్ష అనుభవించని వాడిని క్రూర కఠోర నరక బాధలకు గురి చేశాడు. చేసిన పాపాలకి నరకంలో నారాయి అతను అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో కొంతకాలానికి ఎన్నో జన్మలు ఎత్తెత్తెత్తి చివరికి ఒక మళ్ళీ ఒక కోటీశ్వరుడింట్లో పుట్టాడు. ఆ కోటీశ్వరుడింట్లో పుట్టి కూడా పూర్వకర్మ వల్ల ఒళ్ళంత రోగాలు పొడలు వచ్చాయి. ఆ రోగాలతో తీసుకు చచ్చిపోయాడు. అంటే చేసిన పాపం మళ్ళీ జన్మలో మానవ జన్మెత్తినా వదలటం లేదు. ఎన్నో జన్మలు ఎత్తెత్తెత్తి మానవ జన్మెత్తినా ఆ పాత పాపం పోలా, బ్రహ్మహత్య అంటే మాటలా మరి, ఆ పాపంతో పొడల రోగంతో చచ్చిపోయాడు. ఇతనికి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ధర్మవీరుడు, చాలా మంచివాడు, దాత గొప్పవాడు.
కొంచెం ఒండితనం ఉన్న తప్ప అతడు చాలా గొప్పవాడు. ఒకరోజున ఆయన కార్తీక మాసంలో ఇంటి దగ్గర ఓ భజన పెట్టించాడు. అందరూ వచ్చి అక్కడ శివ శివ శంభో హర 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 శంభో అని భజన చేస్తూ ఉండగా ఆయన అదృష్టవశాత్తు అక్కడికి నారద మహర్షి వేయించేశాడు. ఈయన భక్తితో నారదునికి నమస్కరించి, మహాత్మా ఇది కార్తీక మాసం ఏకాదశి, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చారు, దయతో మాకు పురాణం చెప్పండి, ద్వాదశి నాడు మేమేం చెయ్యాలో కర్తవ్యాన్ని బోధించండి అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయన మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది, నా కార్తీక సమో మాస అని పురాణాలు ఘోషిస్తున్నాయి, అటువంటి మాసం ఇది. ఈ మాసములో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు లేవాలి, శివపూజ చెయ్యాలి, హరినామస్మరణ చెయ్యాలి. ద్వాదశి విష్ణు తిథి అని పిలువబడుతుంది. అంబరీషుడు లాంటి వాళ్ళు ద్వాదశి పారణ చేసి తరించారు. ఈ ప్రపంచంలో ద్వాదశి చాలా గొప్పది. ద్వాదశి నాడు గడియలు దాటకుండా, ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేసేవాళ్ళు, ఇతరులకు శాలగ్రామ దానం చేసేవాళ్ళు యోగజాతకులు అవుతారు. నా మాట విని, ఈ ద్వాదశి నాడు అంటే ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండు, నీ చేత తెల్లవారులు హరిభజన చేయిస్తాను. నేను ఎలాగో నా మహతి అనే వీణ తెచ్చాను గనక హరికీర్తన చేస్తాను, నీ చేత కూడా చేయిస్తాను. తెల్లారాక మనిద్దరం గోదావరిలో స్నానం చేద్దాం, స్నానానంతరం మీ ఇంటికి రా, ద్వాదశి ఘడీలు దాటకుండా వంట చేయించు, అన్నీ సిద్ధం చేయించు. ద్వాదశి భోజనం చేసే ముందు మహానుభావులైన ముగ్గురు బ్రాహ్మణులు పిలిపించి వారికి దక్షిణతో తులసీదళములతో సాలగ్రామ దానం చేయి. సాలగ్రామ దానం చేసావంటే నీ సకల పాపాలు పోతాయి అనగానే ఈయన పక్కపక్కనవి, సాలగ్రామం ఒక రాయి, నదిలో కొట్టుకొచ్చే రాయి, కార్తీక మాసంలో ద్వాదశి నాడు చివరికి పనికి మాలిన రాయి దానం చేయటం ఏమిటి నారద అన్నట్ట. అప్పుడు ఆయన అసలు రహస్యం చెబుతున్నాను, విను, నువ్వు బాధపడతావని చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను. మీ తండ్రి ఒకనొక జన్మలో ఒక పండితుడికి వడ్డీకి అప్పిచ్చి తీర్చలేదని చంపాడు. ఆ పాపంతో ఎన్నో జన్మలు, కోతి జన్మ, కుక్క జన్మ, నక్క జన్మ, గోడ మీద బల్లి, మంచంలో నల్లి, వీధిలో పిల్లి అయ్యి చివరికి ఎలాగో అలాగా మానవ జన్మ ఎత్తాడు. ఈ మానవ జన్మలో మీ నాన్నయ్య పుట్టాడు. కానీ పాత పాపం వల్ల ఒళ్ళంతా పొడలు, రోగాలు వచ్చి దగ్గుతూ ఆయాసంతో అకాలంలో చచ్చిపోయాడు. ఆ చచ్చిన మీ తండ్రి ఇప్పుడు యమలోకంలో భయంకర నరకాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వాణ్ణి నూనెలో వేయిస్తున్నాడు యమధర్మరాజు. మీ తండ్రి ఏడుస్తూ, నేను చేసిన పాపానికి యమలోకంలో నూనెలో మల్ల 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 వేగిపోతున్నాను, మాడిపోతున్నాను బాబో అని ఏడుస్తూ ఉంటే అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాను. ఆయన నాకు దండం పెట్టి, నారదా నన్ను ఈ నరకం నుంచి విముక్తుణ్ణి చెయ్యని ప్రార్థిస్తే నేను మీ అబ్బాయి చేత సాలగ్రామ దానం చేయిస్తాను, సాలగ్రామ దానం మీ అబ్బాయి నీ పేరు పెట్టి చేశాడంటే నీకు ఆ పాపం పోతుంది అని చెప్పాను. అందుకని నీ దగ్గరకు వచ్చాను. నా మాట విని, రేపు గోదావరి స్నానానంతరం ముగ్గురు బ్రాహ్మణులకి సాలగ్రామ దానం చెయ్యి, దక్షిణ ఇయ్యి, తులసీదళం ఇయ్యి, ఆ తర్వాత ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చెయ్యి. ఆ మహాఫలితం నీకే తెలుస్తుంది. నీ తండ్రి భయంకరమైన దుర్భరమైన నరకయాత్ర నుంచి బయటకు వస్తాడు అనగానే నేను పకపకానవి, మా నాన్న నరకంలో ఉన్నాడని నారదుడు చెబితే నేను నమ్ముతానా? అందులో సాలగ్రామ దానం నేను ఇష్టపడను, అన్నదానం అయినా చేస్తాను కానీ సాలగ్రామం చేయనన్నట్ట. నీ కర్మని నారదుడు వెళ్ళిపోయాడు. చూసారా కర్మయోగం? భక్తుడయ్యుండి కూడా గురువు యొక్క మాట వినలేదు. గురువులు మహాత్ములు, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం సందేశాలు ఇస్తారు మనకి. అటువంటిప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి, వినాలి. సాలగ్రామ దానం చేయక ఇతడు ఆ పాపం వల్ల దుర్భరమైన మరణం పొందాడు, అకాలంలో చచ్చిపోయాడు. చావగానే భయంకర నరకానికి వీడు వెళ్ళాడు. వీడి నాన్నతో పాటు వీడు కూడా నరకాలు అనుభవించాట. కుంభీపాకం, రౌరవం వంటి అనేక నరకాలలో నానాయాతన పడి నలిగిపోయాడు. నరకం మా చెడ్డబాధండి బాబు. దారుణ నేత్రులైన, వికట దంష్ట్రులైన భయంకర యమకింకరులు వాడిని చితక్కొట్టారు. అలా కొంతకాలం శిక్షలు అనుభవించి అనుభవించి ఆ తర్వాత భూలోకంలో ఈ ధర్మవీరుడు ఒక కొంతకాలం పాటు కుక్కగా, కొంతకాలం నక్కగా, కొంతకాలం కుంటికోతిగా, గుడ్డికోతిగా, పిల్లిగా ఇలా పుట్టి 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 చివరికి మానవ లోకంలో ఒక స్త్రీగా పుట్టాడు. వీడికి పెళ్ళయింది. పెళ్ళవగానే భర్త చచ్చిపోయాడు. వైధవ్యంతో కుమిలి 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 ఏడ్చి చచ్చిపోయాడు వీడు. ఇలా 10 జన్మలు ఎత్తేటండి వాడు వరసగాను. ఈ 10 జన్మల్లోనూ ఆడపిల్లగా పుట్టడం, పెళ్ళవడం, పెళ్ళైన వెంటనే భర్త చావడం. 10వ వారు ఓ పండితుడింట్లో పుట్టాడు వీడు ఆడపిల్లగా.
వీడికి యవ్వనం రాగానే పెళ్లి చేశారు. పెళ్ళైన కొద్ది రోజులకి ఆ పూర్వకర్మ వల్ల శాలగ్రామాన్ని తిరస్కరించాడు. నారదుడి మాట కాదన్నాడు కదా, గురుద్రోహులు మహానుభావులైన గురువులు చెప్పినటువంటి వాటికి వ్యతిరేకంగా నడుచుకునే వాడికి ఈ దిక్కుమాలిన యోగం తప్పదు. దాంతో ఈ పదో జన్మలో కూడా వీడికి పెళ్ళవగానే భర్త పోయాడు. అప్పుడు భర్త పోయాడు నాన్న నేను ఇంక బ్రతకలేనని తల బాదుకుని ఏడవడం మొదలుపెట్టింది ఈ స్త్రీ. తండ్రికి వేదన కలిగింది, అయ్యయ్యో ఎంత పని జరిగింది తల్లి, బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బంగారం లాంటి వరుణ్ణి వెతికి తీసుకొచ్చి పెళ్లి చేశారు, జాతకాలు కూడా చూశాను, జాతకాలు కలిసినట్టే ఉన్నాయి, అయినా వాడు ఎలా చచ్చిపోయాడు అనగా జాతకాలకు అందని దరిద్రపు జాతకం నాన్న అని ఏడ్చిందిట ఆ పిల్ల. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఊళ్ళో ఉన్న పండితులందరినీ రప్పించాడు. పండితులారా, ఈ కుమార్తె వైధవ్యం పొందింది, ఈ వైధవ్యం నుంచి ఆవిడికి విముక్తి ఎలా కలుగుతుంది అనగా వాళ్ళంతా తలకో కథ చెప్పారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు భూలోకానికి మళ్ళీ నారద మహర్షి ఏం చేశాడు, నారదుడు గురువు కదండి, గురువులకండి ఈ శిష్యుల మీద ఎన్ని జన్మలెత్తినా వ్యామోహం తగ్గదు, శిష్య వ్యామోహం. నేనే ద్రోహం చేసిన శిష్యుల్ని మళ్ళీ దగ్గరికి రానిస్తున్నానంటే నారదుడు లాంటి వాడు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి. అందుకని నారదుడు ఈ ధర్మవీరుడు పూర్వజన్మలో తన శిష్యుడు గనక, వాడే ఇప్పుడు ఈ స్త్రీగా పుట్టాడు గనక జాలితో అక్కడికి వచ్చి, ఓ పండితోత్తమ ఈ నీ కూతురు ఎవరనుకుంటున్నావు, ఒకనొకప్పుడు ధర్మవీరుడనే పేరుతో ఒక వర్తకుడి కొడుగ్గా పుట్టాడు, ఆ జన్మలో ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యమంటే ఛీ అని తిరస్కరించాడు ఈ దౌర్భాగ్యుడు. ఆ పాపం వల్ల నరక శిక్షలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ భూలోకంలో ఆడపిల్లగా పుట్టాడు, వైధవ్యం పొందాడు. ఇది పదో జన్మ, ఇంకా 10 జన్మలు వీడు ఇలా వైధవ్యం అనుభవించాలి అనగా వెంటనే ఈ స్త్రీ కాళ్ళు పట్టుకుని, నారద మహర్షి పూర్వజన్మలో మీ మాట వినని పాపం అనుభవిస్తున్నాను, ఇప్పుడు మీరు రావడంతో నాకు జ్ఞానోదయం అయ్యింది, పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది, నా పూర్వ గుర్జన్మ గుర్తుకొచ్చింది, ఈ జన్మలో నన్ను అనుగ్రహించండి అనగా నారదుడు జాలిపడి ఆ కార్తీక మాసం అంతా అక్కడే ఉండి, ఆయన అదృష్టవశాత్తు ఏంటంటే కార్తీక మాసానికి ముందు వచ్చాడు, కార్తీక మాసం నెల్లాళ్ళు అక్కడే ఉండి ఈ స్త్రీ చేత రోజు నదిలో స్నానం చేయించేవాడు, సంకల్పపూర్వకంగా స్నానం చేయించేవాడు, ప్రతిరోజు రక్తం చేయించాడు, ఒకరోజు కాదు రోజు సాలగ్రామ దానం చేయించాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రాగానే ఇతన్ని గోదావరిలో ఉంచి ఆ తర్వాత పవిత్రమైన సాలగ్రామం పట్టుకొచ్చి మహానుభావులైన పండితులకి సంకల్పపూర్వకంగా తులసీదళముతో దక్షిణతో సువర్ణముతో దానం చేయించాడు. ఇలా దానం చేసిందో లేదో అమ్మాయి చచ్చిపోయి కాలిపోయి బూడిదైపోయి ఎముకలు కూడా శ్మశానంలో మిగలకుండా ఉన్నవాళ్ళు ఆయన బతికొచ్చాడు. నారదుడి యొక్క అనుగ్రహం ఉంది గనక అప్పటికి చచ్చిపోయి సంవత్సరం దాటిపోయినా చచ్చిన ఎముకలతో ఉన్న కూడు కూడా కనపడకుండా ఉన్నవాడు మళ్ళీ బ్రతికొచ్చాడు. అప్పుడు చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారట. అప్పుడు నారదుడు అన్నాడు, నేను సాలగ్రామం అంటే ఇష్టపడతాను, సాలగ్రామం విష్ణుస్వరూపం, నా మాట ప్రకారం సాలగ్రామాన్ని దానం చేశాడు గనక మీ అల్లుడిని బ్రతికించి నీకు ఇచ్చారు పండిత, ఈ అమ్మాయి పూర్వజన్మలో నా శిష్యుడైన ధర్మవీరుడు, అందుకే వీడిని అనుగ్రహించాను, భూలోకంలో ఉన్న మానవులందరికీ ఇలా చచ్చిన వాళ్ళు బ్రతకడం కుదరదు కానీ ఎప్పుడైనా ఆడవాళ్ళు ద్వాదశి కార్తీక మాసంలో 12వ రోజు నాడు ద్వాదశి నాడు స్నానం చేసి తలారా స్నానం చేసి సాయం సంధ్యా సమయంలో సాలగ్రామాన్ని తులసీదళంతో దక్షిణతో ఎవరికైనా దానం చేస్తే వాళ్ళు వైధవ్యం పొందరు. ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన స్త్రీకి వైధవ్యం ఉండదు, పురుషుడికి భార్యావియోగం ఉండదు, అంటే వాడు విధురుడు కాడు. తల్లిదండ్రుల పేరు చెప్పి పిల్లలు చేస్తే తల్లిదండ్రులు నరకంలో ఉంటే కూడా విముక్తి పొందుతారు, బ్రతికున్న తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది అనగానే ఇప్పుడు ఈ స్త్రీ అంది, అయ్యా మీరు నా చేత సాలగ్రామ దానం చేయించటం వల్ల నా భర్త బతికొచ్చాడు, మేము సుఖంగా ఉంటున్నాం, కానీ ఒకనొక జన్మలో ధర్మవీరుడిగా నేను ఉన్నప్పుడు నా తండ్రి పరమ దుర్మార్గుడని వాడు హత్య చేసి నరకంలో నానాయాతన పడుతున్నాడన్నారు, మరి వాడు ఎలా తరిస్తాడు అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఆనాటి నీ తండ్రి యొక్క పేరు తలుచుకుని, నేను చెబుతాను గోత్రం పేరు, వాడి పేరు మీదుగా ద్వాదశి నాడు దక్షిణతో సాలగ్రామ దానం చెయ్యి, వాడు నరకంలో ఉన్నవాడు విముక్తి పొందుతాడని కానీ ఈయన మళ్ళీ సాలగ్రామ దానం చేసి అట్టి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ధర్మవీరుడు టక్కన నరకం పొందుతున్న, ఏది ఒకప్పుడు వడ్డీ వ్యాపారం చేసిన వాడు ఓ పండితుడిని చంపినవాడు ఉన్నాడే, వాడు ఆ నరకం నుంచి విముక్తి పొంది వాడు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే చెయ్యరాని పాపముల వల్ల ఎప్పటికీ నరకము నుంచి విముక్తి లేని పరమ పాపాత్ములు కూడా
సాలగ్రామ దానమును వాళ్ళ వారసులు చేస్తే తరిస్తారు. అందుకే మనం ఏం చేయాలి, కార్తీక మాసంలో 12వ రోజు రాగానే హాయిగా తలారసానం చేసి పగలంతా ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండలేని అనారోగ్యవంతులు ఏదైనా యథాశక్తి ఆహారం తీసుకుని సాయంకాలం నక్షత్ర దర్శనానంతరం శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళాలి, దీపారాధన చేయాలి. నీ ఇష్టం వచ్చిన ఆలయంలో ఎక్కడైనా సరే తులసీ దళమును దక్షిణతో సాలగ్రామం మీద ఉంచి ఆ సాలగ్రామాన్ని ఒక పండితుడికి దానం చేయాలి. దానివల్ల మహాపాపాలు పోతాయి అనుకుంటాం, కానీ ఇవాళ కాకపోతే రేపైనా చేసిన పాపాలు అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, చేసిన పుణ్యపాపాలు ఏ జన్మలో అయినా సరే మనం వెంట వస్తూనే ఉంటాయి, మనం అనుభవించాలి. ఈ పుణ్యపాపాలన్నిటికీ అతీతంగా శాశ్వత వైకుంఠం పొందాలంటే మాత్రం దానికి సులభమైన మార్గం కార్తీక మాసంలో 12వ రోజు ద్వాదశి తిథి నాడు సాలగ్రామ దానం చేయటం. సాలగ్రామాన్ని నీళ్లలో పెట్టి ఈరోజు ఆ నీరు తీర్థంగా తీసుకున్నవాడు అనారోగ్యాల నుంచి విముక్తి పొందుతాడు, గొప్ప ఆరోగ్యం పొందుతాడు, సుఖాన్ని పొందుతాడు, ఆనందం పొందగలుగుతాడు. ఆ జలానికి సాలగ్రామ జలము అని పేరు. సాలగ్రామ జలము ఆది వ్యాధి, శారీరక మానసిక రోగములు రెండింటినీ కూడా తొలగజేస్తుంది. ఈరోజు మినుములు కానీ మినప్పప్పు కానీ స్వయం పాకంలో పెట్టి, స్వయం పాకం అంటే వండుకుని తినడానికి పనికొచ్చి ఆహారం అని చెప్పాను కదా, కూరలు ఉప్పులు పప్పులు విస్తరాకులు ఇవన్నీ కలిపి స్వయం పాకం, దాంతోపాటు మినప గుళ్ళు కానీ మినప్పప్పు కానీ ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎవరైనా ఒక పండితుడికి దానం చేస్తే అటువంటి వాడికి శనిదోషములు కూడా పోతాయి. ద్వాదశి నాడు తప్పక హరినామస్మరణ కానీ హరనామస్మరణ కానీ చేయాలి. ద్వాదశి నాడు రాత్రి 9 గంటల్లోపు నిద్రపోకూడదు. ద్వాదశి ఘడియలు దాటకుండానే ఏదో ఒక ఆహారం సేకరించాలి. అన్నం తినడానికి కుదరకపోతే మంచినీళ్ళైనా హరినామస్మరణతో చేయాలి. ఈరోజు ఒక్క తులసీదళం ఆహారంగా నవిలి మింగేటటువంటి వాడికి గోలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎక్కడున్న గురువుని వెతికి పట్టుకుని గురువు పాదపద్మములకు నమస్కరించి గురువు చుట్టూ ప్రదక్షిణ చేస్తే, ఏది ద్వాదశి నాడు గురువు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాడికి భూమండల ప్రదక్షిణ ఫలితం వస్తుంది. ఇవన్నీ చేసి కార్తీక మాసంలో ఈశ్వరానుగ్రహం పొందండి. హరి ఓం తత్సత్.